సో మీకు బాగా మీరు ఐడెంటిఫై అయ్యే మావా 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 పాట రికార్డింగ్ గురించి చెప్పండి. అసలు ఆ పాట ఎలా వచ్చింది, అంత పెద్ద హిట్ అది కావడానికి కారణం ఏంటంటారు? ఆ పాట ముందు నాకు వచ్చింది టామిల్, మోడర్న్ థియేటర్స్ వాళ్ళు కుముదం అనే పిక్చర్ తీశారు. ఆ కుముదం అనే పిక్చర్లో సౌందరరాజన్ గారు నేను పాడాను, ఎంఆర్ రాధా అన్న బిఎస్ రాజా అని చెప్పి వాళ్ళిద్దరూ యాక్ట్ చేశారు అన్నమాట. ఆ డ్యాన్సు ఆ సాంగ్ అంత పెద్ద హిట్ అవుతుంది అంటే పాడేటప్పుడే వాళ్ళు ముందు డిసైడ్ చేశారు, మహాదేవన్ గారు అక్కడ ఇంజనీరు వీళ్ళంతా. ఎందుకంటే పాడేటప్పుడే వాళ్ళందరూ నవ్వేస్తున్నారు ఇంజనీరింగ్ రూమ్లో. ఏమినంటే నేను ఇచ్చిన ఒక్కొక్క స్టైలు, ముందు పాడినప్పుడు మావా 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 అని పాడు ఫస్ట్, సెకండ్ ఫస్ట్ చరణం పాడిన వెంటనే మావా 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 అని పాడేటప్పటికి అక్కడ నవ్వుతున్నారు. మళ్ళీ మూడోది నేను ఆంధ్రం చేస్తున్నాను అది మావా మావా మావా, అది ఎందుకంటే ఆ లిరిక్స్ అట్లా పడుచు పిల్ల కంట పడితే వెంట పడుదురు అపో వల పంత వలక పోసి ఆశ పెడుదురు పువ్వు మీద పువ్వు పువ్వు మీద వాళ్ళు పోతు వంటి మగవాళ్ళ జిత్తులన్నీ తెలుసు లేవయ్యా మా పుట్టి ముంచు కథలన్నీ విన్నామయ్యా మావా మావా మావా. అబ్బాయి ఆ లిరిక్స్ నుంచి అలా వచ్చేసింది అన్నమాట. ఆ లిరిక్స్ వల్ల అది చెప్పుకోవద్దు మొదలు ఒక ఎమోషన్తో పాడేటప్పటికి అది బాగుంది బాగుంది అని. అక్కడ ఘంటసాల గారు పాడినప్పుడు ఆయన మీ పాటలు ఆ రోజుల్లో వింటున్నప్పుడు దాదాపు మీరు మొదలుపెట్టినప్పుడు ఆయన కూడా మొదలు పెట్టారు అనుకుంటారు కదా, ఎలా ఎంకరేజ్ చేసేవారు ఆయన అంటే ఆయన అప్పటికి అన్ని పాటలు పాడేసి బహుశా ఆయన టాప్లోకి వెళ్ళిపోయి ఉంటారు ఈ పాటలని వచ్చరికి, ఎలా ఎంకరేజ్ చేసేవారు అంటే ఆయన మ్యూజిక్లో కూడా పాడుతున్నాను కదా. తర్వాత నేను ఆయన ఏ మ్యూజిక్ చేస్తున్నారు, దీపావళి అనే పిక్చరు, తర్వాత సుభాష్ రాము అనే పిక్చరు, సుభాష్ రాజా, ఇవన్నీ ఆయన సొంత పిక్చర్, ఆయన మ్యూజిక్ డైరెక్షన్. అందులో నేను చలాకి పాటలు పాడుతున్నాను, ఆ చలాకి పాటలతో పాడిస్తున్నారు కదా ఆయన, మోహిని భస్మాసనం ఇంకేదో పిక్చర్, చాలా పిక్చర్లు ఆయన చేసింది. ఆయన పిక్చర్లో అంతా నేను చలాకి పాటలు పాడేదాన్ని. అందుకోసం ఆయనకి తెలుసు ఈ పాట టైమిల్ హిట్ అయింది, ఈ అమ్మాయి పాడితేనే బాగుంటుంది అని. దాంతో ఊరుకోరు ఆయన, మనం పాడుతూ ఉంటే ఆయన నేర్పించేవారు వచ్చి అమ్మాయి ఇలా పాడు అమ్మాయి, మమ్మల్ని అంతా వాళ్ళంతా అమ్మాయే, మేమంతా మాస్టరు పిలవడం, అట్లా నేర్పించి పాడించి అది ఆ యొక్క ఎంత సంతృప్తిగా ఉంటుంది. ఒక పెద్ద ఆయన ఒక పెద్ద గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్, ఆయన దగ్గర మనం పాడుతున్నాం. ఇప్పుడు మనం పాడుతూ ఉంటే మనతో పాటు ఆయన పాడుతూ ఉంటే మనకు అన్ని నేర్పిస్తున్నారు, ఇవన్నీ మనకు ఒక హ్యాపీనెస్సే కదా. మీరు బాగా పీక్లో పాడుతున్న రోజుల్లో ఇలాంటి పాటలు పాడే మరొకరు కూడా ఉన్నారు అన్న ఫీలింగ్ ఎవరికైనా కలిగిందా, మీకు కలిగిందా పోని? ఇలాంటి పాటలు నేను పాడక ముందు జిక్కి ఎక్కువ పాడేవాడు. సో మీ రాకతో యాక్చువల్లీ కొంచెం తగ్గే ఆవిడకి, అందులో ఆవిడ గొంతులో కొంచెం క్లాసికల్ బరువు కూడా ఉండాలి. వాళ్ళకంటే కూడా సుశీల పాడుతూ ఉంటే సుశీలది ఒక విధమైన ట్రెండ్ అంటే మంచి మెలడీ సాంగ్స్, మంచి హీరోయిన్కి పేథటిక్ సాంగ్స్ ఆవిడది. చలాకి పాటలు అంటే కూడా ఆ యొక్క డూయిట్లు కూడా వినదగినట్టు ఒక మెలడీ సాంగ్స్ తోటి ఆవిడది ఉండేది, గంతులు వేసుకుంటూ పాడే పాటలు ఉండదు ఆవిడకి. సో ఇవన్నీ జిక్కి పాడేవాడు మొట్టమొదట నేను చెప్పడం. నేను వచ్చిన తర్వాత జిక్కికి తగ్గిపోయి, నేను వచ్చిన తర్వాత అంటే నన్ను చూసి తగ్గిందని కాదు, ఆవిడకి వాళ్ళ ఇంట్లో ఎంకరేజ్ చేయలేదు. వీళ్ళు కాకుండా ఆ రోజుల్లో ఇతర భాషా సింగర్స్ ఇలాంటి పాటలు పాడడం మీరు వినేవారా, వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండేదా? ఇతర భాష అంటే గీతాదత్ గారు నషా పాటలు బాగా, నేను విని నేర్చుకుంది, నేను ఎంత తరిపిదైందే గీతాదత్ పాటలు వినే, గీతారాయ్ పాటలు వినే. ఆవిడ పాటలు అంతా జాత కహే సనం